रूप को कॉपी किया कुछ भी होना ऑल द बेस्ट ऑल द बेस्ट हां सक्सेस सबको ये सैलरी कम हो तो हम देता हूं మొదటి చెప్తూనే ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేడు. అందుకే ప్రజలందరూ కూడా మరి ఏ విధంగా విజయాన్ని మాకు ప్రసాదించారో కళ్ళారా మెచ్చుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల గురించి ఆలోచించే విధానం, ఆయన ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆయన సుపరిపాలన ఈరోజు మా అందరికీ ఇన్ని విజయాలు ఇవ్వడానికి కారణం. ఎవరైతే 9 సంవత్సరాలుగా ఈ పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని పనిచేశారో ఈరోజు వాళ్ళందరికీ కూడా మరి సర్పంచులుగా ఎన్నిక కాబడ్డారు. అండ్ వారు వాళ్ళ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ గారి ఆశీస్సులతో ప్రజల్లోకి వెళ్లారు, సక్సెస్ అయ్యారు, విజయం సాధించారు. సో చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ పోయిన కొన్ని సీట్లు కూడా మీరు చూస్తే వైసీపీలోనే ఇద్దరు ముగ్గురు పోటీ పడటం వల్ల అక్కడక్కడ తెలుగుదేశం వచ్చింది, కానీ లేకపోతే అందరూ కలిసికట్టుగా ఒకే మెంబర్ గా నిల్చోబెట్టుంటే మొత్తం వైసీపీ వస్తుంది. సో నా నమ్మకం బొమ్మ కాలేదు. నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. 2019లో ప్రజలు సమాధి చేశారు తెలుగుదేశం పార్టీని. ఆ సమాధిలోంచి శవాన్ని తీసి బతికించాలన్న ప్రయత్నం నిమ్మగడ్డ చేశాడు, కానీ అది వేస్ట్ అని నేను మొన్నే ప్రెస్ మీట్ లో చెప్పాను, అదే ఈరోజు జరిగింది. సో 2018లో పెట్టాల్సిన ఎన్నికలు ఆ రోజు పెట్టకుండా కుట్రపూరితంగా ఈ రోజు పెట్టి తను రిటైర్డ్ అయ్యే లోపల చంద్రబాబు నాయుడుతో శభాష్ అనిపించుకోవాలనుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఆయన కోవట్లైన నిమ్మగడ్డకి బుద్ధి చెప్పారో మనం స్పష్టంగా చూసాం. కాబట్టి ప్రజల మనసులో ఉన్న మనసున్న నాయకుల్ని ఎవరు చెరిపేయలేరు, ఎలాంటి శక్తి కూడా ఆపలేదనేది స్పష్టమైంది. సో నిమ్మగడ్డ ఆటలకి పులిస్టాప్ పడింది. నగరి ప్రజలకి నా కృతజ్ఞతలు, ఎందుకంటే 2 సార్లు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించి నా గౌరవాన్ని నిలబెట్టారు. ఈరోజు మహిళగా మొదటిసారి ఈ సర్పంచ్ ఎన్నికల్ని నేను ఫేస్ చేయడం జరిగింది. కానీ ప్రతి చోట ప్రజలు నన్ను ఆదరించి వైసీపీ సర్పంచ్ని గెలిపించడమే కాకుండా వార్డు మెంబర్ని కూడా గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సుపరిపాలనలో మా సర్పంచ్లు కూడా నాతో పాటు అవకాశాన్ని కల్పించారు. సో నగరి ప్రజలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.